నేనేం త్యాగం చేయటం లేదు. నేను అమ్మాయికి జీవితాన్ని ఇస్తున్నానన్న బిళ్ళపుతో ఈ పెట్ల మీద కూర్చోలేదండి. మంత్రులు గారు, పెళ్లి కూతురు పేరేంటి? సత్య. సత్య. ఏమండి, సత్యని నేను ఎప్పుడో చూశాను. నా లైఫ్లో ఇల్లాలంటే సత్యలాగే ఉండాలనుకున్నాను. ఐ హామ్ వెరీ లక్కీ. కానీ నేనెవరో తనకు తెలీదు, ఇప్పుడే పరిచయం చేసుకుంటా. హాయ్. హాయ్. అయా ముద్దుకృష్ణ, పెద్దవాళ్ళంతా కలిసి బలవంతంగా ఈ పెళ్లి గుప్పించానుకున్నావా? నేను మనస్ఫూర్తిగా ఓకే అన్నా. నువ్విష్టం. ఐ లైక్ యూ. ఇండియాలో 100% సోషలిజం లేదు అనడానికి ఇదే ఎగ్జాంపుల్. నువ్వు కాళ్ళు పట్టుకుంటే నేను కాళ్ళు పట్టుకుంటా, నాలో నువ్వే పాట పట్టుకుంటే నీలో అదే పాట పట్టుకుంటా. ఓకే? ఓకే. ఏంటి ఓకే? నాకు మీసాలు గడ్డాలు ఉన్నాయి, నీకు మీసాలు గడ్డాలు లేవు, ఎలా పట్టుకుంటాను నిన్ను? ఐ లవ్ యూ సత్య, ఐ లవ్ యూ సత్య, ఐ లవ్ యూ సత్య, ఐ లవ్ యూ సత్య, గ్లాడ్ టు మీట్ యూ. సత్య, విష్ యు వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మేము మీకు అడ్డం లేకుండా గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతున్నాం. అయ్యో, మీరు అడ్డం ఏంటి ఆంటీ? అత్త కోడళ్ళు ఒకే చోటు ఉంటే ప్రాబ్లమ్స్ వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. యు సీ, ఫర్ ఎగ్జాంపుల్, నేను కాఫీలో షుగర్ వేసుకోను, నువ్వు రెండు రకాల కాఫీలు పెట్టాలి, మేము పుల్కాలు తింటాం, నువ్వు అన్నం వండుతావు, మళ్ళీ రెండు వంటలు వండాలి. పెళ్లి చేసుకుంది మీరు సుఖపడడానికి గానీ మమ్మల్ని సుఖపెట్టడానికి కాదు. హలో, సుఖపడడం అంటే మళ్ళీ కోడలు వేరే మీనింగ్ తీసుకుంటుందేమో. మనం ఇంకా కాపురం చేస్తున్నాం అనుకుంటుంది. లేదంటారా? ఓవర్ యాక్టింగ్ ఆ? సరే, ఓ పని చేద్దాం అండి, నేను ఇంట్లోనే వీళ్ళకి హెల్ప్ గా ఉండిపోతాను. అయ్యో అమ్మా, సారీ, నేను నా మాట వెనక్కి తీసుకుంటున్నాను, అది లేకపోతే నేను ఉండటం కష్టం. నాకు తెలుసు. Thank you.
ఎవరో తెలుసా? ముద్దు కృష్ణ. కృష్ణని కాదు, దొంగని కాదు, కిడ్నాపర్ని కాదు, పెద్ద చీటర్ని ఆహా కాదు. అయితే నేనెవరినో చూస్తావా? నా విశ్వరూపం చూపించమంటావు? రెడీ, 1, 2, 3. దడుచుకున్నావా? దడుచుకున్నావా? నన్ను గెటప్లో చూసి షాక్ అయ్యావా? నైటీలో చూసి కంగారు పడ్డావా? కంగారు కాదు, కానీ నువ్వు నాకు ఫస్ట్ టైం ఏ డ్రెస్ లో కనిపించావు? జీన్స్ లో. మరి జీన్ ప్యాంట్ ఎందుకు వేసుకున్నావు? కంఫర్టబుల్ గా ఉంటుందని. నాకు నైటీ కంఫర్టబుల్. నైటీ కంఫర్టబుల్ ఏంటి? ఎందుకంటే నేను పెద్దవంగానే మా మమ్మీ నాకు లుంగీలు ఇచ్చింది. లుంగీ కట్టుకుని ఇదే బెడ్ మీద పడుకున్నా. తెల్లారు లేచా, లుంగి బాల్కనీలో ఉంది, నేను మొండిమాలతో బెడ్ మీద ఉన్నా. నవ్వావా? నవ్వావా? నేను కూడా ఇలాగే నవ్వా. అందుకే మా మమ్మీని చూసి నేను కూడా నైటీలు వేసుకోవటం మొదలుపెట్టా. సరే, ఫస్ట్ నైట్ మనకి నైటీ కూడా ఎందుకు, కానీ మ్యాటర్లకు వచ్చేద్దామా? సత్య, పెళ్లికి ముందు నువ్వు నా ఫ్రెండ్వి కాదు, నేను నీ ఫ్రెండ్ని కాదు. నువ్వేంటో నాకు తెలియదు, నేనేంటో నీకు తెలియదు. అవునా? మంద లవ్ మ్యారేజ్ కాదు. అవునా? అరేంజ్డ్ మ్యారేజ్ కాదు. అవునా? కాబట్టి నీ మనసేంటో నాకు తెలియాలంటే, నా మనసేంటో నీకు తెలియాలంటే, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి మొత్తం డీటెయిల్స్ తెలియాలంటే, మళ్ళీ మనం పెళ్లి చూపుల నుంచి కథ మొదలు పెడదాం. ఓకే? నువ్విప్పుడు పెళ్లి కూతురువి, నేనిప్పుడు పెళ్లి కొడుకుని. ఇలా కూర్చుంటా పెళ్లి చూపులు స్టార్ట్. నీ పేరేంటి? సత్య. ఏం చదువుకున్నావు? MBA. నీకు వంట చేయటం వచ్చా? వచ్చు. డాన్స్ వచ్చు. నీ కోపం ఎక్కువ తక్కువ? ఎక్కువ. నువ్వు శీలవతివా, తిరుగుమోతువా? చెప్పు సత్య, నువ్వు మంచిదానివా, బజార్ దానివా? నాకు డౌట్ ఎందుకో తెలుసా? పెళ్లికి ముందు నీకు లవ్ ఎఫైర్ ఉంది. లవర్ ఉన్నాడు, వాడు నిన్ను కౌగులించుకొని ఉంటాడు, వాడు నీకు ముద్దు పెట్టుంటాడు. ఏమై రైట్? చెప్పు సత్య, నీకు లవర్ ఉన్నప్పుడు మొగుడుగా నేను అనుమాన పడటం కరెక్టా కాదా? ఎక్స్క్యూజ్ మీ, బాబీ, బాబీ, ఐ లవ్ యూ బాబీ, ఐ మిస్ యూ బాబీ. బాబీ వస్తాను, బాబీ వస్తున్నా, వస్తున్నా, వస్తున్నా బాబీ, వస్తున్నా బాబీ, వస్తా, వస్తున్నా బాబీ. ముద్దు బాబీ.
ముద్దు మనం జీవితాంతం కలిసి ఉండాలంటే అసలు పెళ్లే చేసుకున్నావు కదమ్మా. అవును, నువ్వు తోడుంటే పెళ్లే చేసుకోరని చెప్పాను. మరి దాన్ని ఎందుకు చేసుకున్నావు? దానికి ఏదో లవర్ ప్రాబ్లం ఉందని బలవంతంగా నాకు పెళ్లి చేశారు. అంటే నాకు అన్యాయం చేస్తావా? నీకోసం నేను చచ్చిపోతాను చచ్చిపోతాను చచ్చిపోతాను. వద్దు. అది సరే, నీకు మగతనం లేదన్న సంగతి దానికి తెలుసా? దానికి తెలుసా?